చూస్తున్నామంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ గురించి చూస్తాం. ఓకే, వేరియబుల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక మెమొరీని అలొకేట్ చేసుకునే దాన్ని వేరియబుల్ అని కాల్ చేస్తాం. వాటిని ఇక్కడ ఏమని కాల్ చేస్తామంటే ఐడెంటిఫైయర్స్ అని కూడా కాల్ చేస్తాం. పైథాన్ లో కూడా అయితే ఐడెంటిఫైయర్స్ అంటాం, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే వేరియబుల్స్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ నాకు ఈ వేరియబుల్స్ లోపల ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్ టైప్స్ అనేటివి ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ అని, లోకల్ వేరియబుల్ అని. ఇక్కడ గ్లోబల్ మీన్స్ ఏంటంటే ఎనీ సెక్షన్స్ లోపలనైనా వర్క్ అయ్యేదాన్ని ఏమంటారు అంటే గ్లోబల్ వేరియబుల్ అంటారు. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. టోటల్ అనేది ఏంటంటే గ్లోబల్ వేరియబుల్ కిందకి సంబంధించి, టోటల్ అనేది ఏది వస్తుంది గ్లోబల్. నేను ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తున్నాను కదా, డెఫ్ అని వచ్చేసి ఫంక్షన్ నేమ్ arg1 arg2 అని ఇచ్చారు. దెన్ కొలన్స్ ఇచ్చేసి దాని లోపల ఏంటి ఇవి కామన్ లైన్స్. దెన్ ఇక్కడ నాకు ఏం చేస్తాను, టోటల్ ఈక్వల్స్ టు arg1 ప్లస్ arg2 అని ఇచ్చాను. ఈ టోటల్ అనేది వితిన్ ఈ ఇన్సైడ్ ద ఫంక్షన్లో ఉండేది ఏంటంటే లోకల్ వేరియబుల్ అంటారు. ఇన్సైడ్ ద ఫంక్షన్లో ఉండేదాన్ని ఏమంటాం లోకల్ వేరియబుల్. నాకు అవుట్ సైడ్ ద ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ ఏమంటారంటే గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఇక్కడ లోకల్ వేరియబుల్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే వితిన్ ద సెక్షన్, అంటే ఈ ఫంక్షన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉన్నది, ఇక్కడ వరకు మాత్రమే చూడదు. అదే గ్లోబల్ ఉంది, ఇలాంటి ఫంక్షన్స్ ఎన్ని ఉన్నా కూడా వాటిలో అన్నింటిలో వర్కౌట్ కావాలన్నప్పుడు గ్లోబల్ అని తీసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తాం అంటే సమ్ అని వచ్చేసి 10, 20 అని ఇస్తాం. 10లో వచ్చేసి సంథింగ్ ఒక వాల్యూ ఇస్తాను, 20లో కూడా ఒక వాల్యూ ఇస్తాను. 10లో ఒక నుంచి arg1లో పాస్ చేస్తాను, 20లోది arg2లో పాస్ చేస్తాను. ఇవి రెండింటినీ కంబైన్ చేసి టోటల్ నాలుగు ఇచ్చేస్తాను. దెన్ దాన్ని ప్రింట్ చేస్తాను. ఓకే, ఇది పాస్ చేసేది. ఇక్కడ నాకు నార్మల్గా ఏం చేస్తుంది అంటే ఇది ఏంటి ఫంక్షన్ కావాలి కదా, దెన్ ఇది పాస్ చేసే వాటిని ఏమంటాం ఆర్గ్యుమెంట్స్ అంటాం, ఇక్కడ రిసీవ్ చేసుకున్న వాటిని పారామీటర్స్ అంటాం. దీనిలో అయితే మాత్రం ఆర్గ్యుమెంట్స్ అనే కాల్ చేస్తాం. నెక్స్ట్లో వచ్చేసి ఏం చేస్తామంటే ప్రింట్ అని వచ్చేసి అవుట్ సైడ్ ద ఫంక్షన్ గ్లోబల్ టోటల్ అంటే మెసేజ్ రాశాను నాకు ఇది టోటల్ లోపల ఏముందో ప్రింట్ చేయాలనుకుంటా. చూద్దాం ఇప్పుడు వన్స్ చూద్దాం. సార్ ఎక్స్క్యూజ్ చేసి వస్తున్నాను. ఫస్ట్ ఏమొచ్చింది టోటల్లోకి 30 వచ్చింది, నెక్స్ట్ టైం మాత్రం 0 వచ్చింది. ఎందుకు ఇక్కడ 30 వచ్చిందంటే నేను ఈ ఫంక్షన్ కాల్ లోపల ఏంటి ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేస్తాను 10, 20 పాస్ చేసినప్పుడు దీనిలోకి వెళ్ళేసి దీనిలో నుంచి టోటల్లోకి వచ్చేస్తుంది. ఇది దీనిలో ఉన్న వాల్యూని ఏం చేస్తాను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, బేసిక్గా టోటల్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్ అని ప్రింట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది దానిలో 30 అనే వాల్యూ వస్తుంది. మరి ఇక్కడ టోటల్ ప్రింట్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ గ్లోబల్ డిక్లేర్ చేసిన వాల్యూ వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ వాల్యూ డిక్లేర్ చేస్తానో ఆ వాల్యూ వస్తుంది. వస్తుందా అలా నాకేంటి గ్లోబల్కి లోకల్కి ఉన్న డిఫరెన్స్ అదే ఏంటి గ్లోబల్కి లోకల్కి డిఫరెన్స్ ఉన్నది. గ్లోబల్ అంటే ఎన్ని సెక్షన్స్లోనైనా వర్క్ అయ్యేదాన్ని గ్లోబల్ వర్క్ అంటాం, అంటే డిఫరెంట్ ఫంక్షన్స్లో కూడా వర్క్ అయ్యేదాన్ని ఏమంటాం గ్లోబల్ అంటాం. లోకల్ అంటే వితిన్ ద ఫంక్షన్ వితిన్ ద కోడ్ బ్లాక్లో మాత్రమే వర్క్ అయ్యేదాన్ని ఏమంటారంటే లోకల్ అని కాల్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్లోకి 10 అనే వాల్యూ ఇచ్చాడు, ఇది అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ లోపల ఉన్నాయి. ఇప్పుడు రెండు ఫంక్షన్స్ ఇస్తున్నాను, డిస్ప్లే అనే ఒక ఫంక్షన్, షో అనే ఫంక్షన్. y=20 అని ఇచ్చాను, x=10 ఇక్కడ మనకు గ్లోబల్లో ఉన్నది ప్రింట్ అవుతుంది, y=20 అనేది ప్రింట్ అవుతుంది. నేను ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఏం కాల్ చేశాను ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను.
ఎప్పుడైనా కూడా ఫంక్షన్ కాల్ చేస్తేనే వర్క్ అవుతుంది కదా, వితౌట్ కాలింగ్ అనేది వర్కౌట్ కాదు కదా. దెన్ నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేసి దానిలోకి ఏంటి ఎక్స్ లోపల వాల్యూ ఏంటి వై లోపల వాల్యూ ఏంటి దీన్ని కూడా కాల్ చేస్తాను. ఇప్పుడు నాకు ఎక్స్ అనే వాల్యూ మాత్రం ప్రింట్ అవుతుంది, ఇక్కడ నాకేంటి వై అనేది ఈ ఫంక్షన్ లోపల ఇచ్చాను, నేను ప్రింట్ చేయాలని ఇచ్చాను, అసైన్ చేశాను ఎక్కడన్నా. ఇక్కడైతే ఏం జరిగింది, ఇది ఏం జరిగింది, లోకల్ వేరియబుల్ కదా ఈ ఫంక్షన్ లోపల ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుంది, గ్లోబల్లో ఉంది కాబట్టి ఇది యాక్సెస్ అవుతుంది, ఇది లోకల్లో ఉంది కాబట్టి దీన్ని యాక్సెస్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, గ్లోబల్లో ఉన్నదాన్ని యాక్సెస్ చేయగలుగుతుంది. కానీ ఇది వై అనేది ఎక్కడ ఉన్నది, మరి గ్లోబల్లో ఉన్నదా, ఈ బ్లాక్లో ఉంది అంటే ఈ లోకల్ బ్లాక్లో ఉంది కాబట్టి నాకు ఏంటి దీనికి వర్కౌట్ కాదు, ఎర్రర్ అనేది రావాలి. ఏమంటుంది, డిఫైన్ అని వస్తుంది. అది గ్లోబల్ అయింది అనుకో, అదే వేరియబుల్ గ్లోబల్ అయింది అనుకో, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మనము ఇంతకుముందు క్యాపిటల్ ఇచ్చాము, స్మాల్ ఇచ్చాను కాబట్టి యాక్సెస్. అది గ్లోబల్కి లోకల్కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్లోకి 10 అని ఇచ్చాను డిస్ప్లే అని చేసి, ఏం జరుగుతుంది ఫంక్షన్ నేను ఎక్స్ ఈక్వల్స్ 20 అని ఇచ్చాను, ప్రింట్ అని చేశాను, ఫంక్షన్ కాల్ చేశాను. ఇప్పుడు ఏది ప్రింట్ అవుతుంది, ఫస్ట్ ఫంక్షన్ ఉన్నది ప్రింట్ అవుతుంది. ఇది లేకపోతే ఏం జరుగుతుంది అంటే గ్లోబల్లో ఉన్నది ఇస్తాం. ఇంకొక సిచ్యువేషన్ ఇలా ఇచ్చాను, ఎక్స్లోకి 10 అనే వాల్యూ ఇచ్చాను, ఫంక్షన్ డిస్ప్లే అని ఇచ్చాను. దీన్ని ఏం చేస్తాను అంటే ఇది లోకల్ వేరియబుల్ అంటే ఇన్సైడ్ లోపల నేను ఏం చేస్తాను అంటే గ్లోబల్ ఒకటి చేశాను ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను, ఇక్కడ ఏం చేస్తాను అంటే గ్లోబల్ ఎక్స్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గ్లోబల్గా కన్వర్ట్ చేయడం కోసం, అదే వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ లెక్క కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 40 అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, ఎక్స్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తాను. ఇది ఒక ఫంక్షన్ డిస్ప్లే అనే ఫంక్షన్. నెక్స్ట్ డిస్ప్లే 2 అనే ఫంక్షన్ లోపల ఏం చేస్తాను అంటే గ్లోబల్లో కాల్ చేసినప్పుడు మారిన వాల్యూ ఏది ఉంటుందో అది వస్తుంది. ఎక్స్ లోపల 10 ఉంది, ఇక్కడ ఎక్స్ లోపల 40 ఉంది. ఇప్పుడు ఫంక్షన్ కాల్ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఏది కాల్ చేస్తున్నాను, 40 వస్తుందా, ఏది వస్తుంది 10 వస్తుంది. తర్వాత నెక్స్ట్ డిస్ప్లే అంటున్నాను 40 వస్తుంది, మళ్ళీ డిస్ప్లే 2 అంటున్నాను కాదు 40 వస్తుంది, ఎందుకంటే దాన్ని గ్లోబల్ అయితే చేంజ్ చేస్తున్నా కదా. ఇప్పుడు నాకేంటి చేంజ్ చేయకముందు కాల్ చేస్తున్నాను, అంటే ఇది కాల్ అవుతున్నాయి కదా ఇది గ్లోబల్గా మారేది. ఇప్పుడు నాకేంటి ఇది కాల్ అవుతుంది, ఇది కాల్ కాగానే ఏంటి ఎక్స్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది. మళ్ళీ డిస్ప్లే అని ఏం జరిగింది, ఎక్స్ని గ్లోబల్ లెక్క మారుస్తున్నాను, ఎక్స్లోకి 40 అనే వాల్యూ ఇస్తున్నాను, 40 ఇవ్వగానే ఇక్కడ 40 వస్తుంది. 40 చేంజ్ అయ్యిందంటే గ్లోబల్లో కూడా చేంజ్ అయినట్టే కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి మళ్ళీ డిస్ప్లే టూల్ కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే 40 వస్తుంది. నెక్స్ట్ మాడిఫైయింగ్ ద గ్లోబల్ వేరియబుల్స్, ఎక్స్లోకి 10 అని తీసుకున్నాను, ఫంక్షన్ ఇచ్చేస్తున్నాను డిస్ప్లే, దాన్ని ఏం చేస్తున్నా అంటే గ్లోబల్గా మారుస్తున్నాను, ఎక్స్ అని చేసి ఎక్స్లోకి 40 అని వచ్చాను. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ డిస్ప్లే 2 అని తీసుకొని దాన్ని కూడా గ్లోబల్గా మారుస్తున్నాను, ఎక్స్ ఈక్వల్స్ టు 50 అని చేసి ఏం చేస్తాను చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏది కాల్ చేస్తున్నాను, ఏ ఫంక్షన్ కాల్ చేస్తాను, డిస్ప్లే 2 అంటే 50 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే అన్నప్పుడు ఇక్కడ 40 వస్తుంది, మళ్ళీ డిస్ప్లే 2 అన్నప్పుడు అక్కడ ఎక్స్ 10 వస్తుంది. ఆహా, ఈ ఫస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది 50, నెక్స్ట్ ఇక్కడ 40, నెక్స్ట్ ఇక్కడ 10,
ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ డిస్ప్లే కాల్ చేస్తాను, దీనిలో ఏం చేస్తాను గ్లోబల్గా మార్చాను, 50గా చేంజ్ అయ్యాను. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఎంటైర్ ఎక్స్ లోపల ఎక్కడ ఉన్నా కూడా ఏం జరగాలి, 50 వచ్చేది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాను, డిస్ప్లే అనేది కాల్ చేస్తాను, దీనిలో మళ్ళీ ఏం చేస్తాను గ్లోబల్ అని చేసి ఎక్స్ లోపల 40 అనేది, అంటే ఎక్స్ అనేది ఎక్కడున్నా అన్నిటిలో 40 రావాలనుకుంటాను, 40 వచ్చేది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డిస్ప్లే 2 కాల్ చేస్తున్నాను, దాని లోపల ఏం చేస్తాను మళ్ళీ ఎక్స్ ఈక్వల్స్ టు 50 అన్నాను, అంటే ఎక్స్లో ఎక్కడున్నా కూడా 50గా మారాలి. అందుకోసం మనకి ఇక్కడ ఏమొచ్చింది 50 40 50.